జగన్ ప్లాన్తో ప్రతిపక్షాలకు టెర్రర్. ఎన్నికల వేళ ఇదే గేమ్ చేంజర్. ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఫిబ్రవరి ద్వితీయార్ధం నుంచి ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే మంత్రులను సీఎం జగన్ అలర్ట్ చేశారు. ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేశారు. 30 రోజుల సమయంలో 1.5 కోటి మందికి దగ్గర అయ్యేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు అదే ప్రతిపక్షాల్లో టెన్షన్కు కారణమవుతోంది. ఎన్నికల వేళ గేమ్ చేంజర్ కానుంది. ఏపీలో 20 ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి జనవరి నెలాఖరులోగా తన ఓటు బ్యాంక్ సుస్థిరం చేసుకునే విధంగా జగన్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. ఏకంగా 1.50 కోట్ల మందిని తన వైపు తిప్పుకునే విధంగా లెక్క సెట్ చేశారు. తనకు 2వసారి విజయం తెచ్చిపెడుతుందని నమ్ముతున్న సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేయనున్నారు. దీనికోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 19న విద్యా దీవెన, విద్యా వసతి నిధులు విడుదల చేయనున్నారు. జనవరి మాసం నుంచి పెన్షన్ 3000కు పెంచడంతో పాటుగా దాదాపు 1.5 కోటి మంది మహిళలకు లబ్ధి జరిగేలా పథకాల అమలుకు సమయం నిర్ణయించారు. ఇదే ఇప్పుడు ఎన్నికల వేళ బిగ్ టర్న్ కానుంది. ఈ నెల 21వ తేదీన జగన్ జన్మదినం నాడు 4.35 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 65.33 లక్షల మందికి పెరిగిన పెన్షన్ 3000 రూపాయలు అందనుంది. జనవరి 10వ తేదీ నుంచి ఆసరా పథకం ద్వారా ఇప్పటికే 78.81 లక్షల మందికి 19,165 కోట్లు పంపిణీ చేశారు. తాజాగా చివరిదైన 4వ విడత 6,393 కోట్ల రూపాయలను ఆసరా లబ్ధిదారులకు అందించనున్నారు. అదేవిధంగా 29వ తేదీ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు 18,750 కోట్లు పంపిణీకి నిర్ణయించారు. దీని ద్వారా 30 రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు 1.5 కోటి మందికి లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1.5 కోటి మందికి ఎన్నికల వేళ జరిగే లబ్ధి రాజకీయంగా వైసీపీకి ప్రయోజనకరంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇటు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన కసరత్తు చేస్తున్నాయి. వచ్చే నెల తొలివారంలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. దీంతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పరంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను అవసరమైన చోట జగన్ మారుస్తున్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న పథకాలే తనకు ఓట్లు తెచ్చిపెడతాయనే నమ్మకంతో విన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ 1 నెలలో 1.5 కోటి మందికి లబ్ధి చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది గెలుపునకు మలుపుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.